మహావిశాఖ నగరవాసుల అభిరుచులకు తగ్గట్టుగా డైలీ డెలిషియస్ రెస్టారెంట్ రూపొందించబడిందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. డైమండ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ ను ద్వారంపూడి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ నగరవాసుల మనస్సును గెలుచుకుంటుందని ఆకాంక్షించారు. రెస్టారెంట్ యజమాని పివివి సూర్యరెడ్డి మాట్లాడుతూ భోజన ప్రియులకు క్వాలిటీ ఫుడ్ అందించాలనే ధ్యేయంతో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్, గోదావరి కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సత్య సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా బంధువు సూర్యరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు డైలీ డెలిషియస్ అనే రెస్టారెంట్ ని ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ రెస్టారెంట్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కి సంబంధించింది. బాగా వ్యాపారంలో కలిసి రావాలని, మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నేను, మన కర్రి సత్యనారాయణ రెడ్డి గారు ఇద్దరం కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సత్యనాగేశ్వరరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. బాగా అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సూర్యరెడ్డి గారు గతంలో కూడా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా చేయడం జరిగింది. తప్పకుండా మంచి సర్వీస్ అందిస్తారని, మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క వ్యాపారం మంచి అభివృద్ధిలో రావాలి. ముఖ్యంగా వైజాగ్ పట్టణ వాసులకు అందరికీ కూడా ఆ రేట్లు కానీ అన్ని రకాల క్వాలిటీ కానీ అన్ని అందుబాటులో ఉండాలి మనస్ఫూర్తిగా. డైమండ్ వర్క్ నుంచి దొండపత్తి ఇచ్చే మార్గంలో డైలీ డెలిషియస్ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా కాకినాడ ఎమ్మెల్యే గారు దాలంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, సత్యరామకృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో నాన్ వెజ్, వెజిటేరియన్ మా హోటల్ ప్రత్యేకత. నాన్ వెజ్ ఐటమ్స్ తందూరి, ఎన్ ఐటెంలు కూడా మా హోటల్లో ఉంటాయి. మా రెస్టారెంట్ 50 మెంబర్స్ కూర్చుని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టేక్ అవే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే మా సొంత యాప్ కూడా లాంచింగ్ చేస్తాం. క్యాటరింగ్ సదుపాయం కూడా మా హోటల్లో ఉంది. మీరందరూ కూడా విశాఖ ప్రజలకి మంచి రుచులతో ఈ ఫుడ్ అందిద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ హోటల్ మా ఎమ్మెల్యే గారు దారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతులు